చిన్నమ్మ ఎంపీ సీటు పదిలమేనా రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేసిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుపాటి పూరందేశ్వరి రాజకీయ జాతకం జూన్ నాలుగున ఫలితాల్లో తేలునుంది ఆమె కాంగ్రెస్ తరపున రాజకీయ ప్రవేశం చేసి రెండు సార్లు ఎంపీ అయ్యారు తొలిసారి బాపట్ల నుంచి గెలిచారు రెండవసారి విశాఖ నుంచి ఎంపీ అయ్యారు కేంద్రంలో మంత్రిత్వ శాఖలను కూడా చూశారు అలా పదేళ్ల పాటు చక్కగా సాగిన ఆమె రాజకీయ జీవితం విభజన పుణ్యమాని పక్కదారి పట్టింది రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరిన ఆమె రాజ లోక్సభ స్థానం నుంచి ఆనాడు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలు అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో పొత్తులు లేని వేళ విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లు సైతం కోల్పోయారు ఇక ఇప్పుడు చూస్తే టీడీపీ కూటమిలో పొత్తు ఉంది అన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి కానీ సీటు ఎంపిక విషయంలో ఆమె తప్పు చేశారు అన్న మాట ఉంది ఆమె విశాఖ నుంచి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఎంపీ అయ్యేవారు ఆ మీదట కేంద్ర మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉండేది అని అంటున్నారు అయితే తన తమ్ముడు బాలయ్య అల్లుడి కోసం ఆమె ఈ సీటు ని త్యాగం చేసి రాజమండ్రిలో పోటీ చేశారు అయితే బీజేపీలో మొదటి నుంచి ఉన్న సోము వీర్రాజు వంటి వారికి సీట్ల విషయంలో హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఒక బలమైన సామాజిక వర్గం ఆమెకి వ్యతిరేకమైందన్న చర్చ పోస్ట్ పోల్ అంచనాల తర్వాత బయటకు వస్తుంది అలా పూరందేశ్వరికి రాజమండ్రి సీట్లలో విజయ అవకాశాలు సగానికి సగం మాత్రమే ఉన్నాయని అంటున్నారు దాంతో ఆమె రాజకీయం ఏమిటి అన్నది ఒక పెద్ద చర్చగా మారింది ఆమె కనుక ఈసారి ఓటమి పాలైతే ఆమెకు ఉన్న బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఉండదని అంటున్నారు దాంతో ఆమె ఒక మామూలు నాయకురాలిగానే ఉండాల్సి ఉంటుంది ఏపీ మీద ప్రేమ చూపించి బీజేపీ ఎవరికి రాజ్యసభ ఇచ్చే సీన్ లేదని గత రెండు టర్మ్ల మోడీ టెన్యుల్లో రుజువు అయింది ఈసారి దగ్గుబాటి పూరందేశ్వరికి ఆ విధంగా చూస్తే విజయం అనేది చాలా ముఖ్యం కానీ వస్తున్న అంచనాలు చూస్తుంటే ఆమె గెలుపు కోసం కష్టపడాల్సిందే అంటున్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో అతి తక్కువ మెజారిటీతో ఉండవల్లి అరుణ్ కుమార్ ని గెలిపించింది ఇదే రాజమండ్రి దాంతో ఆ తరహా సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయితే చిన్నమ్మ బయటపడతారు అని అంటున్నారు ఇక బీజేపీలోని ఒక వర్గం ఆమె టీడీపీ పాలు అయితే కత్తులు నూరేందుకు రెడీ కాచుకుని ఉన్నారని అందరూ అంటున్నారు బీజేపీ అగ్రనాయకత్వం సైతం ఏపీని ఎన్నికల ఫలితాలే తర్వాత పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవని ఎవరో ఒకరిని ప్రెసిడెంట్ గా పెట్టి కథ నడిపిస్తారు అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో